మాట్లాడుకునే ముందు చాలా ముచ్చటగా ఉన్నారు. అసలు ఇద్దరు ఫేసెస్ ఒకేలా ఉన్నాయి అంటే నేను ఎప్పుడు లైవ్ లో చూడడం ఫస్ట్ టైం కాబట్టి. అంటే ఉంటారు కానీ మరి ఇంత పోలిక ఉంటుంది అనుకోలేదు నేను. సరే ఓకే సూపర్ సర్టిఫికెట్ ఇచ్చావు. ఓకే మేడం సూపర్. అసలు మీరు మిమ్మల్ని మాయదీపంలో చాలా చూసాను నేను. సో బుల్లిరాణి గారు అందులో సూపర్. ఇప్పుడు సార్ అంటే ఫస్ట్ నుంచి సినిమా అంటే ఇష్టంతో వచ్చారు అండ్ ఇన్ని మూవీస్ చేశారు, మరి మీరు రావడానికి కారణం ఏంటి? అంటే మాయదీపం అవకత ఉందా? మీరు ఉన్నారు బుల్లిరాజు అందరికీ తెలుసు. మీరు కోపడకండి, మీరు అందరికి తెలుసు కొంచెం ప్రశాంతం. సో బుల్లిరాణి గారు మిమ్మల్ని పిలవచ్చా బుల్లిరాణి అని? పర్మిషన్ పిల్లలందరూ అలాగే పిలుస్తారు. పిల్లవ కాదనుకుంటా పిడిగనుకుంటా. ఓకే సో మీరు ఎలా వచ్చారు? ఎలా వచ్చాను అంటే చిన్నప్పుడు డాడీ చాలా బిజీగా ఉండేవారు. ఓకే 2-3 మూవీస్ చేసేవాళ్ళు. అసలు డాడీ దొరకలేదు. నేను స్కూల్లో చదువుతున్నా. అయితే వీరయ్య గారు లేరు అనేసరికి వీరయ్య గారు అమ్మాయిని తీసుకొచ్చేయండి. ఓకే ఒక సీరియల్ ఇది ఎక్కడ ఉంది సీరియల్కి. సో మీరు ఇలాగ ఉంటారని తెలిసి వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళకి తెలుసు కదా, వీరయ్య గారికి పిల్లలు 3. ఓకే పెద్ద అమ్మాయి చనిపోయింది. ఇద్దరు అమ్మాయిల్లో పెద్ద అమ్మాయి అక్కలా అంటే మా మమ్మీలాగా ఉండేది. ఓకే నేను డాడీలా ఉన్నాను ప్రతి ఒక్కరు తెలుసు. షూటింగ్స్ మీరు వెళ్తుండేవారా డాడీతో? అప్పుడప్పుడు చూడడానికి వెళ్ళి. ఓకే ఓకే సో అలా తెలుసు అనమాట. మీకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా లేదంటే ఛాన్స్ వచ్చిందని? చాలా ఇంట్రెస్ట్ షూటింగ్. ఓకే అంటే డాడీకి మమ్మీకి తెలియకుండా కూడా వెళ్ళిపోయేదండి నాకు ఒకసారి. ఓకే డాడీ పోలికలన్నీ మీకు వచ్చేసాయి. చాలా డాడీ రూపమే అనుకుంటే డాడీ పోలికలు కూడా వచ్చేసాయి మీకు, అన్నీ వచ్చేసాయా? మరి డాడీ కోపం రాలేదు? డాడీ కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా. మరి నా మీద ఎందుకు కోపంగా ఉన్నారు? కోపం ఉందా? ఏమో మరి ఉంది. ఓ అదే అయితే నేను అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. బుల్లిరాణి గారు మీ లవ్ స్టోరీ నేను చాలా ఇంటర్వ్యూస్లో అండ్ చాలా ఆడియో లంచెస్లో చూశాను. సో ఒకసారి మా కోసం అండ్ మా యూట్యూబ్ ఛానల్ కోసం అండ్ మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ లవ్ స్టోరీ అలాగే మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది చెప్తారా? చెప్పి అలవాటు అయిపోయింది. అంటే విని విని మీకు అలవాటు అయిపోయిందేమో కానీ ఫస్ట్ అయితే మీరు సిగ్గుపడుతున్నారు, అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నాకు సిగ్గే లేదు. ఓకే చెప్తా అంటూనే సిగ్గుపడుతున్నారు. ఓకే నా లవ్ అనేది మేము టెలిఫోన్ బూత్ ఉండేది మాకు. ఓకే కృష్ణానగర్లో. సో అక్కడ కూర్చునేవాళ్ళు మేము ఫ్రెండ్స్ అందరం. అయితే మా ఆయన ఫోన్ చేయడానికి వచ్చేవారు. ఓకే వచ్చి వచ్చి పోతూ పోతూ ఉంటే మేము 3 ఫ్రెండ్స్ ఉంటాం కదా. అవును. సో ఆయన వచ్చేది మా ఫ్రెండ్స్ కోసం అనుకున్నా, ఎప్పుడు నా కోసం అని తెలియదు నాకు. ఓకే అయితే వాళ్ళ కోసం నా ఎంట పడుతున్నాడు అనుకుని నేను మా ఫ్రెండ్స్ని తిట్టేదాన్ని. వస్తే మీకోసం నా ఎంట పడుతున్నాడు చూడు, ఎవరో ఒకరు మీకోసమే కనుక్కోండి, నా వెంట పడుతున్నాడు అది ఇది అని చెప్పేదాన్ని. ఓకే లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే వాళ్ళ కోసం కాదు నీకోసమే అని చెప్పి చెప్పాడు. అప్పుడు నాకు భయం వేసేసరికి మా అక్క వాళ్ళకి చెప్పాను. ఓకే మా అక్క వెళ్ళి డైరెక్ట్ మాట్లాడండి, మా చెల్లి భయపడుతుంది, మా చెల్లితో ఏం మాట్లాడండి, వచ్చి మా డాడీతో మాట్లాడండి. ఓకే మా డాడీ వాళ్ళు ఊరి నుంచి వచ్చినట్టునే వచ్చి డైరెక్ట్ మాట్లాడేశాడు. ఓకే అది లవ్ అంటే ఇట్లా తిరగడము అవంతా ఏం లేదు, డైరెక్ట్ లవ్ చేస్తున్నాను ప్రపోజ్ చేస్తాడు మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పుడు మీకు ఏమనిపించలేదా? అసలు నాకు అంతా ఒక డ్రీమ్. చెప్పినా నా కోపం చేసింది వీడేంటి నా పిల్లలు చేసుకోవడం ఏంటని చెప్పేసి అడిగిన. బాబు నేను ఏదో సినిమా యాక్టర్ హీరోయిన్ అనుకుంటున్నాను, ఆ లెవెల్ కాదు, నిన్ను ఇలా కాకుండా నేలండి కాదు అమ్మాయి చేసుకుని బాధపడుతున్నా, ఆలోచించు అందరిలాగా నా బిడ్డ కాదు, నీ పాయింట్ ఎత్తు లేదు, నీ పాయింట్ కూడా ఒత్తుకు కాదు, దాన్ని చేసుకుంటూ అంటున్నావు అని చెప్పేసి నేను స్టార్ట్ చేసి చెప్పిన. ఏమైనా చేసుకుంటా అంటాడే అన్నాడు. తర్వాత చేసుకున్నాడు మీ తప్పి అమ్మ చెప్పొద్ది. ఇప్పుడు చేసుకున్న తర్వాత ఎలా ఉంది మీ లైఫ్? పెళ్ళైన కొత్తలో కొత్తగానే ఉంది. ఓకే ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే ఇప్పుడు లవ్. ఇప్పుడు ప్రేమ వచ్చిందా? యాక్చువల్లీ మనము ఏమంటారు వెళ్ళే కొద్దీ స్ట్రెంత్ ఎక్కువైతే ప్రేమ జీవితం. ప్రేమ అనేది పెరిగితేనే కష్టం ఎంత వచ్చినా తెలియదు. ఓకే పెళ్ళైన కొత్తలో మిస్అండర్స్టాండింగ్స్, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, నువ్వు గొప్ప నేను గొప్ప అది ఇది చాలా ఉంటాయి అన్నమాట. ఓకే మనం కొన్ని ఇయర్స్ దాటిన తర్వాత అలవాటు అయిపోతుంది ప్రేమ ఉండేది. ఓకే అలా ఇప్పుడు నాకు ప్రేమ. ఇప్పుడు మీ జీవిత చక్రం అలా సాగుతుంది అనమాట. గుంజుతున్నారా? మీరు ముందు లాక్కెళ్ళిపోతున్నారా? ఇద్దరు కలిసి లాగుతున్నాం. అదే ఫస్ట్ మీరు లాగితే వెనక సార్ లాగుతున్నారు. ఆయన వెనక పుష్ చేస్తుంటే నేను ముందు నడుస్తున్నాను.